హే బ్యూటీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో చూడబోతున్నామండి సన్స్క్రీన్ లోషన్స్ గురించి. అసలు సన్స్క్రీన్ లోషన్స్ అనేవి ఎందుకు వాడాలి, ఎలా ఉపయోగపడతాయి, ఈ సమ్మర్లో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మన ఫేస్కి ఒక ప్రొటెక్షన్ అనమాట. మీరు బయట చూసినట్లయితే 46 డిగ్రీస్ 45 డిగ్రీస్ అనేది ఉంటుందండి. ఇలా 45-46 డిగ్రీలు ఉన్నప్పుడు కనుక మనం బయటకు వెళ్ళినట్లయితే సూర్యుడు చూస్తుంటాడు, ఎప్పుడెప్పుడు మనల్ని మింగుదామా, ఎప్పుడెప్పుడు మనకున్నటువంటి స్కిన్ని డ్యామేజింగ్ చేద్దామా అని రెడీగా ఉంటారండి. అలాంటి టైంలో కనుక మీరు సన్స్క్రీన్ లోషన్ అనేది యూజ్ చేసినట్లయితే మీకు ఎలా ఉపయోగపడుతుంది, సన్స్క్రీన్ లోషన్ తర్వాత వచ్చేసి ఎలాంటి సన్స్క్రీన్ లోషన్ అనేది చూస్ చేసుకోవాలి, బెస్ట్ సన్స్క్రీన్ లోషన్స్ ఏమేమి ఉన్నాయి మార్కెట్లో అవైలబుల్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో అవైలబుల్ ఉంటుంది. అంతకంటే ముందు మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు హారిక, మన ఛానల్ పేరు వచ్చేసి ఎంగల్ టిప్స్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటు వచ్చేసి దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ బటన్ని కనుక ప్రెస్ చేసినప్పుడు అయితే కనుక నేను ఇప్పుడు మీకు కొత్త వీడియో అనేది అప్లోడ్ చేసినా కూడా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుందండి. కాబట్టి మీరు కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేయండి. తర్వాత వచ్చేసి ఈ వీడియో గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తర్వాత మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఆల్రెడీ సన్స్క్రీన్ లోషన్స్ అనేవి వాడుతుంటే ఎలాంటివి వాడుతున్నారు అని కింద కామెంట్ సెక్షన్లో మీకు ఉన్నటువంటి డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఏమైనా కూడా కమెంట్ సెక్షన్లో వచ్చేసి మీరు రాయండి. ఓకే అండి, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, ఈ రోజు మనం వచ్చేసి రెండు సన్స్క్రీన్ లోషన్స్ అనేవి చూపిస్తున్నానండి. అందులో వచ్చేసి మీకు ఫస్ట్ వచ్చేసి లోటస్ అండి. చాలా మంది దగ్గర ఉన్నది చూసినట్లయితే లోటస్ సన్స్క్రీన్ లోషన్ అనేది అవైలబుల్ ఉంది. ఇది లోటస్ సన్స్క్రీన్ లోషన్ అండి. కనిపిస్తుంది కదా మీకు కంప్లీట్గా, ఇది లోటస్ సన్స్క్రీన్ లోషన్. ఈ సన్స్క్రీన్ లోషన్ చూసినట్లయితే నేను హెర్బల్ది తీసుకున్నానండి. ఇది వచ్చేసి SPF 50. చాలామందికి డౌట్ ఉంటుంది అసలు SPF అంటే ఏంటి, SPF 50, SPF 30, SPF 20 నుండి యూజ్ చేస్తుంటారు. అసలు SPF అంటే ఏంటంటే SPF స్టాండ్స్ ఫర్ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. అంటే ఏంటంటే మనకు సన్ నుండి కంప్లీట్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడానికి, ఫ్యాక్టర్గా వర్క్ చేయడానికి, అంటే వర్క్ చేయడానికి SPF అనేది మెన్షన్ చేస్తుంటారు అనమాట. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు 45 డిగ్రీస్ 46 డిగ్రీస్ కనుక ఉన్నట్లయితే మీరు SPF 30 అనేది యూజ్ చేస్తే అది ఎటువంటి ప్రభావం అనేది మీ స్కిన్ పైన చూపించదు. బయట ఉన్నటువంటి ఉష్ణోగ్రత కన్నా మనం యూజ్ చేసేటువంటి సన్స్క్రీన్ లోషన్ అనేది ఎక్కువ యూజ్ చేసుకోవాలి. అంటే RS కన్నా దీని ప్రొటెక్షన్ అనేది ఎక్కువ ఉండాలి. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి సమ్మర్కి, ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి డిగ్రీస్కి కనుక ప్రజెంట్ ఉన్న కండిషన్స్కి కంపల్సరీగా మీరు SPF 50 అనేది యూజ్ చేయాలి. ఇది చూసినట్లయితే లోటస్ హెర్బల్ సన్స్క్రీన్ లోషన్ అండి. పేరులోనే ఉంది సన్స్క్రీన్ అంటే సన్ నుండి, సూర్యుడి నుండి మీకు ఒక స్క్రీన్ లాగా వర్కౌట్ అవుతుంది అనమాట. మీకు ఒక అడ్డు ఉంటుంది సూర్యుడికి మీ స్కిన్ టోన్కి మిడిల్లో ఒక స్క్రీన్ అనేది ఫామ్ చేయడానికి యూజ్ చేసేది సన్స్క్రీన్ లోషన్ అనమాట. ఈ సన్స్క్రీన్ లోషన్ వచ్చేసి నేను వచ్చేసి తీసుకున్నానండి. మీకు ఎక్కడైనా కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది, లోకల్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. మీకు కావాలంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది చూద్దాం. లోటస్ హెర్బల్ సన్స్క్రీన్ సన్ సేఫ్ సన్ ఇంటెన్సివ్ సన్ బ్లాక్ స్ప్రే అండి. దీన్ని మీరు ఇలా స్ప్రే చేసుకోవచ్చు, నేను చూపిస్తాను చూడండి. చూడండి, ఇక్కడ నేను స్ప్రే చేశాను. స్ప్రే చేస్తే మీకు ఇది ఒక లిక్విడ్ ఫార్మేట్లో ఉందండి. దీన్ని నేను ఇక్కడ డాట్ 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 చేస్తున్నాను. ఈ లిక్విడ్ ఫార్మాట్లో ఉన్నదాన్ని డాట్ 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 చేశాను, బ్లెండింగ్ చేసి చూపిస్తున్నానండి. ఇంకా కంప్లీట్ బ్లెండింగ్ చేశాను చూడండి. ఈ హ్యాండ్కి ఈ హ్యాండ్కి మీకు కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుందా కంప్లీట్గా? ఇది నేను సన్స్క్రీన్ లోషన్ అనేది అప్లై చేయని హ్యాండ్, ఇది నేను సన్స్క్రీన్ లోషన్ అనేది అప్లై చేసాను. ఇది ఒక మీకు ఒక వైట్ ఫిలింగ్ లాగా ఉంది చూడండి. ఓకే, తర్వాత దీని గురించి మాట్లాడదామండి. ఈ సన్స్క్రీన్ గురించి, ఈ సన్స్క్రీన్ లోషన్ SPF 50 ఉందండి. దీంట్లో నేను తీసుకున్న దాంట్లో 50 ఉంది కాబట్టి బయట మీకు 45-40 డిగ్రీస్ ఉన్నట్లయితే మీకు కంప్లీట్ ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలి, కమింగ్ టు ద పాయింట్, ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఫేస్ వాష్ చేసుకోవాలి. మీకు కనుక టోనర్ కానీ మాయిశ్చరైజర్ కానీ హ్యాబిట్ ఉంటే వేసుకుంటే, అప్లై చేసుకుంటే అలవాటు కనుక ఉంటే కనుక మీరు టోనర్ అనేది ఫస్ట్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత డైరెక్ట్గా మీరు సన్స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాలి. ఇది బ్లెండింగ్ విషయానికి వస్తే చూడండి, బ్లెండింగ్ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే లోటస్లో ఒకే ఒక డిసప్పాయింట్ ఏంటంటే ప్రాపర్ బ్లెండింగ్ అనేది అవ్వదన్నమాట స్కిన్లో, అట్లా మర్జ్ అవ్వదు. మీది కనుక కంప్లీట్ డ్రై స్కిన్ అయితే, నేను ఇది డ్రై స్కిన్ వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నానండి, తర్వాత చెప్తాను ఐ స్కిన్ వాళ్ళ గురించి, అలాగే వచ్చేసి కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి. మీది కనుక కంప్లీట్ డ్రై స్కిన్ అయితే
ఇది మీకు అంత వర్కౌట్ అవ్వదని చెప్తున్నాను. ఎందుకంటే ఇది కొంచెం ప్యాచీ ప్యాచీ లుక్ ఉంది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ అప్లై చేస్తాను, అప్లై చేయని హ్యాండ్ స్మూత్ ఉంది, బ్లెండ్ ఏం లేకపోయినా కూడా ఇక్కడ మనం అప్లై చేసాము, బ్లెండింగ్ అనేది ప్రాపర్గా లేదనమాట. మీకు ఏమవుతుందంటే ఫొటోస్ కానీ ఏమైనా తీసుకున్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ప్యాచీ ప్యాచీగా లేకపోతే కేకీగా అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. అది దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ చూస్తే మాత్రం మిగతా అన్నిటికన్నా ఎన్నైతే సన్స్క్రీన్ లోషన్లు ఉన్నాయో వాటన్నిటికంటే మంచి యూస్ఫుల్ ఉంటుంది. దీని ప్రైస్ పాయింట్ చూసినట్లయితే ప్రైస్ పాయింట్ వచ్చేసి 325 రూపీస్ అండి. ఇది ప్రైస్ పాయింట్ 345 రూపీస్, నాకు 5% డిస్కౌంట్లో వచ్చింది ఉంది ఇది వచ్చేసి. కాబట్టి మీరు 345 రూపీస్లో కొంచెం హై అండి, ప్రైస్ వైజ్ కూడా చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ అండి. ఇది ప్రైస్ కూడా చాలా ఎక్కువ ప్రైస్ అనేది ఉంది. తర్వాత వచ్చేసి యాంటీ యూవీఏ, యాంటీ యూవీబి, ఈజీ దీంట్లో చాలా ఉన్నాయండి. యూవీఏ యూవీబి ఉన్నాయండి చూసినట్లయితే. ఇది మీకు నెక్స్ట్ సన్స్క్రీన్ లోషన్ అనేది చూపిస్తాను. నెక్స్ట్ సన్స్క్రీన్ లోషన్ అనేది చూసినట్లయితే న్యూట్రిజన్ సన్ అల్ట్రా సన్స్క్రీన్ లోషన్ అండి. ఇది నా ఫేవరెట్ అండి, ఆల్ టైమ్ ఫేవరెట్. నేను చాలా యూజ్ చేశాను సన్స్క్రీన్ లోషన్స్ లో, విఎల్సిసి, న్యూట్రిజన్, తర్వాత వచ్చేసి లాక్మీ, తర్వాత మళ్ళీ వచ్చేసి లోటస్ సన్స్క్రీన్ లోషన్స్. ఎన్ని సన్స్క్రీన్ లోషన్స్ యూజ్ చేసినా కానీ నాకు 5 out of 5, లోటస్ కి మాత్రం 5 out of 3 అండి, 3 మాత్రం. ఎందుకంటే చెప్పాను కదా నాకు ఒకటే డిసడ్వాంటేజ్ కనిపిస్తుంది, అందులో ఏంటంటే ప్రాపర్ బ్లెండింగ్ అనేది లేదు. ఇది చూసినట్లయితే చూడండి 30 ml ప్యాకేజ్ అండి కంప్లీట్. ఇది అల్ట్రా షీర్ డ్రై టచ్ సన్ బ్లాక్ అండి. ఇది సన్ బ్లాక్ అంటే ఏంటంటే కంప్లీట్ గా మీకు సన్ నుండి, సూర్యుడి నుండి ప్రొటెక్షన్ చేస్తుంది, బ్లాక్ లాగా వర్క్ చేస్తుంది. తర్వాత వచ్చేసి న్యూట్రిజన్ ది ఎస్పీఎఫ్ 50+ అండి. ఇది కూడా ఎస్పీఎఫ్ మీకు చెప్పాను కదా ఎస్పీఎఫ్ అంటే ఏంటి, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. ఇది మీకు కంప్లీట్ గా సూర్యుడి నుండి ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ గా వర్క్ చేస్తుంది, 50+ అండి. ఇది చూడండి ఒకసారి నేను చూపిస్తాను. ఇది డెర్మటాలజిస్ట్ టెస్టెడ్ చేశారండి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ స్కిన్ కి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో చూడండి ఒకసారి, బ్యాక్ సైడ్ లో చూడండి, ఫ్రంట్ లో చూడండి, దీంట్లో క్లియర్ గా మెన్షన్ చేశారు డెర్మటాలజిస్ట్ ద్వారా టెస్ట్ చేయబడింది, అంటే స్కిన్ కేర్ డాక్టర్ ద్వారా దీన్ని టెస్ట్ చేశారు. ఓకే, దీని అప్లికేషన్, దీని ప్రోడక్ట్ అనేది చూద్దాము ఒకసారి. ఓకే చూడండి, ఇక్కడ నేను తీసుకున్నాను ప్రోడక్ట్ ని, డాట్ 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 అప్లై చేశాను, బ్లెండ్ చేసి చూపిస్తాను కంప్లీట్ బ్లెండింగ్ అనేది ఎలా ఉంది అనేది చూపిస్తాను. ఓకే మీరు చూడొచ్చు డిఫరెన్స్ అనేది. ఇది కంప్లీట్ గా న్యూట్రిజన్ ఏంటంటే మీ హ్యాండ్ లో కానీ ఫేస్ లో కానీ ఎక్కడైనా బ్లెండ్ చేయండి అంటే స్మూత్ బ్లెండ్ అయిపోతుంది, వెంటనే బ్లెండ్ అవుతుంది. ఎందుకు వెంటనే బ్లెండ్ అవుతుందంటే ఇది క్రీమ్ ఫార్మేట్ లో ఉంటుందండి. ఇందాక మీకు ఏదైతే నేను చూపించానో అది లిక్విడ్ ఫార్మేట్ అన్నమాట. లిక్విడ్స్ ఎలా, అందుకే మీకు చూసారా నేను ఇలా డ్రాప్ వేసుకోగానే కిందికి ఇలా డ్రాప్ అయిపోయింది, కింది కారిపోయింది. సో ఇది అలా లేదు, ఎందుకంటే ఇది క్రీమ్ ఫార్మేట్. మళ్ళీ ఇంకోసారి చూడండి కావాలంటే కంప్లీట్ క్రీమ్ ఫార్మేట్ లో ఉంటుంది అన్నమాట. క్రీమ్ ఫార్మేట్ లో ఉండేసరికి ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా కూడా క్రీమ్ అనేదాన్ని లిక్విడ్ ని బ్లెండ్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, టైం టేకింగ్ అనే కానీ బ్లెండ్ అవ్వదు స్కిన్ లో. ఇది క్రీమ్ లాగా, ఒక పేస్ట్ లాగా, క్రీమ్ లాగా ఉండేసరికి చూడండి కంప్లీట్ బ్లెండ్ అవుతుంది. అంతేకాకుండా దీన్ని నేను ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 1 year నుండి యూజ్ చేస్తున్నానండి. న్యూట్రిజన్ సన్స్క్రీన్ లోషన్ కంప్లీట్ ప్రొటెక్షన్ ఉంటుందండి. ఎస్పీఎఫ్ 50 అంటే మీకు వచ్చేసి 8 hours ప్రొటెక్షన్ మాత్రం, 10 minutes అండి. 50 into 10 వేసుకోవాలి, 500 minutes. మీకు 500 minutes ప్రొటెక్షన్ అనేది కంప్లీట్ వేస్తుంది. 50 minutes అండి కంప్లీట్ గా వచ్చేసి 50 into 10, 500 minutes ప్రొటెక్షన్ అనేది వస్తుంది. 500 minutes తర్వాత మీరు కంప్లీట్ గా మళ్ళీ అనేది ఈ ప్రొటెక్షన్ కావాలి అనుకుంటే మళ్ళీ అప్లై చేసుకోవాల్సింది అనేది ఉంటుందండి. ఎందుకంటే దీని ప్రొటెక్షన్ అనేది ఎంతవరకు అయితే లిమిట్ అనేది దీనిలో మెన్షన్ చేశారో అంతవరకు మాత్రమే లిమిట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీకు కావాలి అంటే మళ్ళీ రీఅప్లికేషన్ అనేది మీరు చేసుకోవాలి, రీఅప్లై చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సన్స్క్రీన్ లోషన్ అనేది ఇప్పుడు నేను అప్లై చేసుకున్నాను, వెంటనే బయటకు వెళ్ళిపోతే నాకు సన్ నుండి ప్రొటెక్షన్ రాలేదు, నా స్కిన్ డ్యామేజ్ అయింది, పిగ్మెంటేషన్ అయింది, పింపుల్స్ వచ్చాయంటే వర్కౌట్ అవ్వదు. కంప్లీట్గా మీరు సన్స్క్రీన్ లోషన్ అనేది ఎప్పుడు మీరు బయటకు వెళ్తున్నారో దానికంటే 1 hour బిఫోర్ అనేది అప్లై చేసుకుంటే మాత్రమే ఇది మీ స్కిన్ మీద ప్రొటెక్షన్ అనేది ఇవ్వగలదు, అప్లికేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. దీని యొక్క ఎఫెక్టేషన్ ఏదైతే ఉందో, ప్రొటెక్షన్ ఏదైతే ఉందో 1 hour తర్వాత నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి రిమెంబర్ డిస్కాస్, మీరు ఇది క్యాష్ అనేది రిమెంబర్ పెట్టుకోవాలి, ఎప్పుడైనా వెళ్ళే ముందు 1 hour ముందు అనేది అప్లై చేసుకోవాలండి. ఇదండి సన్స్క్రీన్ లోషన్ యొక్క కంప్లీట్ రివ్యూ. ఇవి వచ్చేసి మీకు ఎలాంటి ఫార్మేట్లో వస్తాయి అంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేట్లో వస్తాయి సన్స్క్రీన్ లోషన్. పౌడర్ ఫార్మేట్లో ఉంటాయి, లోషన్ ఫార్మేట్లో ఉంటాయి, తర్వాత వచ్చేసి క్రీమ్ ఫార్మేట్లో ఉంటాయి,
తర్వాత జెల్ ఫార్మేట్ అనేది ఉంటుంది. మీది కనుక ఆయిలీ స్కిన్ అయితే మీరు అవాయిడ్ చేయాలి కంప్లీట్ గా క్రీమ్. అంటే ఇప్పుడు నేను చూపించాను కదండి, అలాంటివన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు. మీరు హ్యాపీగా లోటస్ హెర్బల్ యూజ్ చేసుకోవచ్చు. అదే కనుక మీది కాంబినేషన్ స్కిన్ అయితే మీరు రెండు ఏది వేసుకున్నా మీకు పర్ఫెక్ట్ అనేది సెట్ అవుతుంది. అదే మీది ఆయిలీ స్కిన్ అయితే మాత్రం దాన్ని అవాయిడ్ చేసేయాల్సింది ఉంటుందండి. ఇంతే, ఇది కంప్లీట్ రివ్యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఫర్ అదర్ ఏమైనా సన్స్క్రీన్ లోషన్ మీద కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అనేది ఇది రాయగలరు. అలాగే వచ్చేసి మీరు ఇంకేం చూడాలనుకుంటున్నారు మన ఛానల్లో, ఇంకా ఎలాంటి వీడియోస్ మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అనేవి చూడాలనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఏం వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది. తర్వాత వచ్చినట్లయితే ఇంకో విషయం ఏంటంటే, ఈ సన్స్క్రీన్ లోషన్ ప్రైస్ కావాలి కదా. లోటస్ చెప్పాను కదా 345 రూపీస్ అనేది ప్రైస్ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు వచ్చేసి యాక్చువల్గా ఇది ఆఫర్లో వచ్చిందండి, 35% డిస్కౌంట్లో వచ్చింది నాకు వచ్చేసి. నైకాలో వీటిలో సేల్ ఉంటుంది కదా, ఆ డిస్కౌంట్స్లో తీసుకున్నాను. ఎంఆర్పి 199 ఉంది, బట్ ఐ వాట్ ఇట్ ఫర్ సమ్వేర్ అరౌండ్ 150 రూపీస్ అనుకుంటానండి. 150 రూపీస్లోనే నాకు వచ్చింది. కాకపోతే 30 ml అండి ఇది వచ్చేసి, న్యూట్రిషన్ 30 ml. మీకు 30 ml ప్రోడక్ట్ అనేది లభిస్తుంది, 80 ml ప్రోడక్ట్ అనేది లభిస్తుంది. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుండి తీసుకోవచ్చు ఏ ప్రోడక్ట్ అయినా సరే. ఓకే అండి, నా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. నేను అనుకుంటున్నాను కొత్తగా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను, ఖచ్చితంగా మీరు కొత్త యూట్యూబర్స్ని సపోర్ట్ చేస్తారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్రెస్ ద ఐకాన్ బటన్, ఆల్సో బెల్ బటన్ అనేది ఉంటుంది కదా దాన్ని కూడా ప్రెస్ చేయండి, కామెంట్స్ అనేవి ఇవ్వండి. మీ సజెషన్స్ అనేవి నాకు ఎంతో ఇంపార్టెంట్, సజెషన్స్ ఇవ్వగలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ.